హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎస్ఎస్ఎస్ థాట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మీరు చూస్తున్నవి మన ఛానల్లో ఆల్రెడీ చేయబడినవి, పబ్లిష్ అయినవి అండి. ఇప్పుడు ఇడ్లీ కోసం మంచి రుచికరమైన చట్నీ, ఇడ్లీకి మాత్రమే వినియోగించే చక్కని చట్నీ గురించి చెప్పుకుందాం. టమాటాలు 1-3, ఉల్లిపాయలు 3, పచ్చిమిరపకాయలు 2, చింతపండు కొంచెం, ఉప్పు కొంచెం, పసుపు కొంచెం, కారపొడి కొంచెం, ఆయిల్ కొంచెం. ముందుగా ఉల్లిపాయలు తీసుకొని ముక్కలుగా తరుక్కొని, టమాటాలను కూడా ముక్కలు తరుక్కొని, పచ్చిమిరపకాయలు కూడా తరుక్కొని ఒక దలసరి గిన్నెలో పెట్టుకొని ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, చింతపండును కూడా, చింతపండు 1/4 సైజు సరిపోతుందండి, పచ్చిమిరపకాయలు కూడా విరి చేసి వేసేయవచ్చు. వీటిని అవి ములిగేంత వరకు కాస్త నీళ్లు వేసి చక్కగా ఉడకనిస్తే ఇగో చూసారా ఇలా వస్తుందండి. మొత్తం సామాన్లన్నీ ఉడికేసి నెట్టాను. ఉడికిన తర్వాత కొంచెం నీరుగా ఉంటుంది కాబట్టి ఆ ముక్కల్ని తీసేసి మిక్సీ జార్లో వేసుకొని కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే మెత్తగా పేస్ట్లో అవుతుంది. ఇప్పుడు ఒక దలసరి గిన్నె కానీ, మూగుడు కానీ, కడాయి కానీ ఏదైనా తీసుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత కాస్త పోపులండి, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు చాలండి. కరివేపాకు వేసుకోవచ్చు. పోపులు బాగా వేగాక కాస్త ఎండుమిరపకాయలు ముందుగా చెప్పుకున్నాం కదా, వాటిని కూడా గురి చేసి వేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత పోపు వేగిన తర్వాత మాడిపోకుండా చూసుకుని పోపు వేగిన వెంటనే మీరు ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా జ్యూస్ని, ప్యూరీని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటే మీ ఇడ్లీకి ఎంతో రుచికరమైన చట్నీ సిద్ధం కాబోతుందండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటారు. పసుపు 1 చెంచాడు కారం, ఎక్కువ వేసుకొని అవసరం లేదండి, కొంచెం వేసుకుంటే చాలు. కొంచెం బెల్లం కూడా వేసుకుంటే తీయ తీయగా, పుల్ల పుల్లగా, ఉప్పు ఉప్పగా, కారం కారంగా, టమాటా వాసనతో మంచి రుచికరమైన చట్నీ సిద్ధమండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.